ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అంటే ఏంటి అరాచకం, ఏంటి ఆ విధ్వంసం, మాట్లాడితే బూతులు. ఈ కాన్ఫరెన్స్ లో ఏం జరిగిందో మీరు చూశారు, ఆడబిడ్డలు కూడా సోషల్ మీడియాలో కడాన అందరూ ఉన్నారు, నాకు కూడా తప్పలేదంటే ఆ బాధలు. ఎలాంటి పరిపాలన సాగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాంటి మాఫియా ఒకటి కాదు, అన్ని మాఫియాలే. మామూలు కాదు, వెళ్ళి అంతా ఎక్కడ దొరికింది అక్కడ దోచేసుకున్నారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, కడాన పేదవాళ్లకు దొరికే ఇచ్చే పీడిఎస్ లో కూడా ఏదైతే రైస్ ఇస్తామో అందులో కూడా రీసైక్లింగ్, రేషన్ రైస్ కూడా రీసైక్లింగ్, ఇంకా భూ కబ్జాలు. ఇంకా మామూలు కాదు, మీరు మాట్లాడలేరు, మీకోసం వస్తే మమ్మల్ని కూడా చూసే పరిస్థితిలో మీరు లేరు. అలాంటి క్యాసినో, మా తమ్ముడు చెప్తున్నాడు, క్యాసినో ఇక్కడ ఆడిస్తే ఇదేంటి మారే చేస్తున్నారంటే దానిపైన దాడి. అన్ని మనం చూసాం బూతులు. అందుకే తల్లి నేను అసెంబ్లీకి పోవడం మానేశా. ఆ రోజే నేను చెప్పా ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభగా చేసి ఎంటర్ అవుతారని చెప్పాను. ఏమమ్మా ఇప్పుడు ఎక్కడన్నా బూతులు నిలబడొస్తున్నాయా మీకు? ఎక్కడన్నా భూ కబ్జాలు కనపడొస్తున్నాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. మీరందరూ కూడా ఈరోజు ఫ్రీగా నవ్వుతున్నారు, నాకు ఎంతో సంతోషం. అప్పుడు నవ్వు కూడా నోచుకోలేదు మనం, అవునా కాదా? ఈరోజు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనం గుర్తు చేసుకుంటే స్వేచ్ఛగా మాట్లాడుకోలేకపోయాం, ఫ్రీగా నవ్వలేకపోయాం. ఆ వ్యక్తిని చూస్తే నవ్వితే కొడతారు, ఏడిస్తే మళ్ళా కొడతారు, కేసులు పెడతారు. ఇంట్లో నుంచి బయట రావాలంటే ఇంట్లో హౌస్ అరెస్టులు చేస్తారు. ఆయన వచ్చుంటే ఇవన్నీ చెట్లు కొట్టేసేవాడు. నేనేమన్నా చెట్లు కొట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. పరదాలు కట్టుకొని వచ్చేవాడు, పరదాలు కట్టానా నేను అడుగుతున్నా. మా ఆఫీసర్లు అయితే రెడ్ కార్పెట్లు వేసేవాళ్ళు. నేను చెప్పా రచ్చబండే నా యొక్క స్టేజి ఎక్కడ అతిగా చేయొద్దని చాలా స్పష్టంగా చెప్పి నేను ఒకటే చెప్పాను, సింపుల్ గవర్నెన్స్ ఉండాలి, ఎఫెక్టివ్ గా ఉండాలి. నేను కూడా మీలో ఒకటిగా తిరుగుతా, తిరిగి మీ సమస్యలు అర్థం చేసుకుంటా. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ముందుకు పోతానని చాలా స్పష్టంగా చెప్పాను. అదే ఆచరిస్తున్నా. అందుకే ఈరోజు నేను అడిగినప్పుడు 3-4 విషయాలు అడిగాను. ఈ అమ్మాయిని అడిగాను, ఏం చేస్తావమ్మా అని అడిగాను. ఆ అమ్మాయి ఊర్లన్నీ తిరిగి అమ్మితే మా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా, ఆమె ఇంకా సులభంగా వ్యాపారం చేసుకోవడానికి ఒక మఫెడ్, అది కూడా ఎలక్ట్రికల్ మఫెడ్ కొని ఇంట్లోనే ఛార్జ్ చేసుకుని దర్జాగా ఊర్లో ఎక్కడ తిరగాల తిరిగేసి సాయంత్రానికి ఇంటికి వచ్చే స్కూటర్ను కొనిమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి తమ్ముడికి కూడా ఆటో ఉంది, నాకు అది కూడా మంచి ఉదాహరణ. ఈయన కొడుకును చదివించాడు, కొడుకు ఇప్పుడు చెల్లిని చదివిస్తున్నాడు. ఇది మంచి స్ఫూర్తి, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కుటుంబం అనేది ఒక బాధ్యత. తండ్రి ఆ బాధ్యత నెరవేర్చినప్పుడు తండ్రి తర్వాత పెద్ద కొడుకుగా పుట్టిన వ్యక్తి చదువుకొని ఉద్యోగం వస్తే చెల్లెల్ని పైకి తీసుకురావడానికి, అవసరమైతే ఆ అమ్మాయిని కూడా డాక్టర్ చేయాలని ఆశిస్తే ఇప్పుడు బీడిఎస్ డాక్టర్ అవుతా ఉంది. సంతోషంగా బాధ్యత తీసుకున్న చిరంజీవిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది మన సాంప్రదాయం. నేను అందుకే ఈరోజు ఒక మాట చెప్పాను, ఈ కుండలందరినీ చూశాను. ఆవిడికి 3 పిల్లలు, ఈవిడికి 2 పిల్లలు, ఈయనకి 2 పిల్లలు, ఆయనకి 2 పిల్లలు.
కానీ ఇటీవల కొంతమంది ఒకే బిడ్డను అంటున్నారు, కొంతమంది బిడ్డలే వద్దు అనుకుంటున్నారు. ఇది ప్రమాదం. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే రాను రాను జనాభా తగ్గిపోతుంది, ముసలవాళ్ళు ఎక్కువైపోతున్నారు, యువత తగ్గిపోతున్నారు, సంపాదన తగ్గిపోతుంది, కుటుంబాలు కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తున్నాయి. అందుకే మొన్నే ఒక మాట చెప్పాను, ఎంతమంది బిడ్డలుంటే అంత ఆస్తి మనందరికీ. భవిష్యత్తులో ఎంత పొలం ఉందని కాదు, ఎంత పొలం ఉందని అనకంటే ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులున్నాయని అనకంటే ఎంతమంది పిల్లలు ఎక్కువ ఉంటే అంత సంపద సంపాదించే శక్తి మీకు వస్తుంది, అది నేను నేర్పిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు జనాభా నియంత్రణకు నేనే చెప్పాను, జనాభాను తగ్గించుకోమన్నాను. ఇప్పుడు మన రాష్ట్రం చూస్తే, సౌత్ ఇండియా చూస్తే జనాభా తగ్గిపోతా ఉంది. అంటే చనిపోయేవాళ్ళు పుట్టేవాళ్లకు చూస్తే చనిపోయేవాళ్ళు ముసలివాళ్ళు ఎక్కువ అవుతున్నారు, పుట్టేవాళ్ళు యంగ్స్టర్స్ తగ్గిపోతున్నారు. ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దీన్ని అధిగమించాలంటే మళ్ళా మనలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన నేనందరికీ మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నేను పేదవాళ్ల కోసమే పనిచేస్తాను. అందుకే ఈరోజు కూడా చెప్పాను, జీరో పావర్టీ, ఏ గ్రామంలో కూడా పేదవాళ్లు లేని గ్రామాన్ని తయారు చేసుకోవడం మీ బాధ్యత. రాష్ట్రంలో పూర్తిగా పేదరికాన్ని నిర్మూలించి జీరో పావర్టీతో ముందుకు పోవడం నా బాధ్యతగా నేను తీసుకున్నా, సవాలుగా తీసుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంపద ఏ కొద్ది మందుకో పరిమితం కావడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ ఆ సంపదని అనుభవించే పరిస్థితి రావాలి, పేదరికం నుంచి బయట రావాల్సిన అవసరం ఉంది. అందుకే దీన్ని ఒక ప్రతిజ్ఞగా తీసుకున్నా, అందుకే మీరు చేసేది ఒక పిలిపిచ్చారు. పైనుండి ఆర్థికంగా బాగా ఉండే 10%, అట్టడుగు నుండే 20% గాని ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుని వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి అవసరమైతే కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళు కూడా మనతో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటే అదే నిజమైన సమాజం, అదే ఈ రాష్ట్రంలో నేను ఆశించే ఇది. నేను అందుకే మీ అందరికి ఆమె ఇస్తున్నా, నా జీవితాంతం ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పేదరిక నిర్మూలన చేసే వరకు అహర్నిశలు కష్టపడతా, ఇది చేసి నిరూపించుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఏ పని చేసినా పేదవాళ్ళ ఆదాయం ఎట్లా పెరుగుతుందో నేను ఆలోచిస్తాను, మీకు ఖర్చు ఏ విధంగా తగ్గుతుందో ఆలోచిస్తాను, మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకా చాలా మార్పులు వచ్చాయి, ఇంకా వస్తాయి. మీరు ఒకప్పుడు కరెంటు కావాలంటే ఎక్కడి నుంచో వచ్చేది, ఎక్కడో హైడ్లో థర్మలో పెట్టి, ఇప్పుడు ఇంటి దగ్గర మీ రూఫ్లోనే పైనే కరెంటు ఉత్పత్తి చేసుకున్న రోజుకు వచ్చేస్తున్నాం. నేను దానికి కూడా శ్రీకారం చుట్టాను. మీ ఇంట్లోనే కరెంటు చేయించే మార్గం నేర్పిస్తా, ఒకవేళ ఎండ లేనప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకోకపోతే వేసుకోలేకపోతే గ్రిడ్ నుంచి మేము తయారు చేసిన కరెంటు ఇస్తాం. మీ దగ్గర అదనంగా కరెంటు వస్తే మళ్ళా కరెంటు డిపార్ట్మెంట్ తీసుకుంటుంది, నెలకు ఇన్ని యూనిట్లని మీకు ఇస్తూ నేను ఫ్రీగా ఇస్తానన్న కరెంటు కూడా ఇచ్చి మీ ఖర్చు తగ్గించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక వినూత్నమైన ఆలోచనలతో ముందుకు పోదాం, మామూలు ఆలోచనలు కాదు. మన తాత ముత్తాతల పేదరికంలో ఉంటే మనం కూడా పేదరికంలో బాధపడవలసిన అవసరం లేదు, పేదరికం పోయే మార్గాలున్నాయి, మనకు మెరుగైన జీవితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ నేను ఒకటే ఇక్కడ మాట్లాడుతున్నా, ఈరోజు అన్నా క్యాంటీన్కి మీరు ముందుకు రండి, ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోండి. చాలా మంది వస్తున్నారు, 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇస్తున్నారు, వారందరిని అభినందిస్తున్నా. దీనికి అన్నా క్యాంటీన్స్ కి అకౌంట్ నెంబర్ 3781816907 SBI అకౌంట్ ఓపెన్ చేశాం. IFSC కోడ్ SBI N 00
20541 ఈ నెంబర్ ఉంది. ఇది కూడా నేను ఎక్కడెక్కడ పేపర్లు ఇస్తా